వెల్కమ్ టు స్వరమాద్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్దామని వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా అదే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఎంతో విశిష్టత గలది ఎంతో హిస్టరీ ఉంది ఏ ప్రదేశాలు చూడాలి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అన్ని వివరాలు మీకోసం తీసుకుని వచ్చేసాను ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎవరితో అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో దీని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అలాగే సబ్స్క్రైబ్ బటన్ మీద మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఇప్పుడు మనం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారాలయ దేవస్థానం గురించి చూద్దాము ఇదే ఆ దేవస్థానం యొక్క కంప్లీట్ నేమ్ సో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అనేది కృష్ణానది తీరాన ఉంది అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఈ అమ్మవారు ఇది స్వయంభు స్వయంగా వెలిసిన టెంపుల్ స్వయంభూగా వస్తుంది అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ సెకండ్ లార్జెస్ టెంపుల్గా ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అంతటి గొప్ప క్షేత్రం ఇది ఏ సిటీలో ఉంది అంటే విజయవాడ సిటీలో బెజవాడ అని కూడా అంటారు విజయవాడ లేదా బెజవాడలో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది ఇక్కడ మాట్లాడే భాష తెలుగు సో ఇప్పుడు దీన్ని ఎలా చేరుకోవాలి అన్నది నేను చెప్తాను మీరు కనుక బస్సులో చేరుకోవాలనుకుంటే డైరెక్ట్గా విజయవాడ లేదా బెజవాడ అన్నది మీరు చూసుకుని అక్కడికి చేరుకోవచ్చు అదే మీరు ట్రైన్లో కనుక చేరుకోవాలి అనుకుంటే దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్ ఏంటి అన్నది నేను చెప్తాను ట్రైన్లో అయితే విజయవాడ రైల్వే స్టేషన్ మీరు చూసుకోవచ్చు విజయవాడ రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ టెన్ మినిట్స్ దూరంలో ఉంది మన బెజవాడ టెంపుల్ కనకదుర్గ టెంపుల్కి సో రైల్వే స్టేషన్ మీరు డైరెక్ట్గా దిగిపోయి అక్కడ నుంచి మీరు విజయవాడ టెంపుల్ డైరెక్ట్గా కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోవచ్చు పది నిమిషాల్లో అదే మీరు ఎయిర్వేలో రావాలనుకుంటే అన్నిటికన్నా ఈ టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్న ఎయిర్వే విజయవాడ ఎయిర్పోర్ట్ సో విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది విజిఏ కోడ్లో ఉంటుంది అది ఇరవై కిలోమీటర్ల దూరంగా ఉంది ఈ టెంపుల్కి సో మీరు విజయవాడ వచ్చేసి అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మీకు అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ పడుతుంది మీరు అప్పుడు డైరెక్ట్గా టెంపుల్ని చేరుకోవచ్చు ఇప్పుడు మనం దీనికి సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకుందాము దీనికి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకుందాం కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలపబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడ తరచూ రావడం వలన ఇంద్రకీలాద్రి అని ఈ కొండ పేరుగా మారింది ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దిని ఆమె కనక వర్ణంతో వెలుగుతుందిగా కాబట్టి కనకదుర్గగా కూడా అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి శివుడు నుంచి పాశుపతాస్త్రాన్ని కోపడ పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది విజయవాడ నా పేరు ఎలా వచ్చింది కనకదుర్గ అమ్మవారి పేరు ఎలా వచ్చింది ఇంద్రకిలాద్రి పేరు ఎలా వచ్చింది మొత్తానికి సంబంధించిన చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా సో మనం నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం నెక్స్ట్ సెగ్మెంట్కి దట్ ఈస్ దర్శన్ టైమింగ్స్ ఈ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్తే దర్శన్ టైమింగ్స్ ఎలా ఉంటాయనేది నేను చెప్తాను సోమవారం నుంచి ఆదివారం వరకు అంటే ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు నలభై ఐదు వరకు మార్నింగ్ ఫోర్ ఏఎం టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ పిఎం అలాగే తర్వాత సిక్స్ ఫిఫ్టీన్ రా సాయంత్రం ఆరు పావు నుంచి రాత్రి పది గంటల వరకు ఇంతవరకు మనకి దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది ఈ గుళ్ళో అలాగే దర్శనమే కాకుండా దర్శనంలోనే వేరే టైప్స్ ఉన్నాయి ఇది ఫ్రీ దర్శనం నార్మల్ టైమింగ్స్ ఈ వేరే వేరే దర్శనాలు ఏ రకాలు ఉంటాయి దానికి తగ్గ చార్జ్ కూడా నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను వేరే దర్శనానికి చూసుకుంటే ముఖ దర్శనం అనేది ఉంది దానికి హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు మీరు ముఖ దర్శనం అమ్మవారిది చేసుకోవాలనుకుంటే వంద రూపాయలు చెల్లించి వెళ్ళి ముఖ దర్శనం చేసుకోవచ్చు అలాగే అంతరాలయ దర్శనం అంతరాలయ దర్శనం కూడా ఉంది అది మూడు వందలు ఒక పర్సన్కి ఉంటుంది సో మీరు ఎవరైతే అంతరాలయ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారో అది టికెట్ కౌంటర్లో మీరు టికెట్ తీసుకుని మీరు వెళ్ళి అంతరాలయ దర్శనం చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాల పూజా సేవా కార్యక్రమాలు ఉన్నాయి కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో అవి ఏంటి ఎంత ఛార్జ్ అన్నది చెప్తాను మీరు వెళ్ళి ఖచ్చితంగా ఈ సర్వీసెస్ అవైల్ చేసుకోవాలనుకుంటే మీరు కావాల్సిన బుకింగ్స్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి అమ్మవారి సేవ చేసుకోండి సో మొదటి పూజ శ్రీ అమ్మవారి వస్త్రం సేవ అమ్మవారి వస్త్రం సేవ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అమ్మవారికి వస్త్రం సేవ అనే పూజా కార్యక్రమానికి ఇరవై ఐదు వేలు ఛార్జ్ అవుతుంది అప్పుడు వారు అమ్మవారిని మీకు గిఫ్ట్గా ఇస్తారనమాట అమ్మవారిని ప్రసాదాన్ని అక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించిన పూజ కుంకుమ మొత్తం అన్ని కలిపి ఇస్తారు దీనికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది అలాగే ఖడ్గమాల పూజ ఖడ్గమాల పూజ అనేది కూడా ఉంది ఇది ఐదు వేల ఒక వందల పదహారు రూపాయలు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ దీనికి శారీ కండువా ఫోటో అలాగే సిల్వర్ కోటెడ్ డాలర్ ఇవన్నీ ఇస్తారనమాట మీరు ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవడానికి కానీ మీకు కావాల్సినవన్నీ అన్నీ ఈ పూజ చేసుకుంటే మీకు అవన్నీ ఇస్తారు మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు ఆ పూజా సామాన్ల్ని మీ దేవుడు మందిరంలో పెట్టుకోవచ్చు అదే కాకుండా అమ్మవారి సహస్రనామం అర్చన అమ్మవారి సహస్రనామ అర్చన ఉంది అది వంద రూపాయలు అలాగే అమ్మవారి అష్టోత్తర అర్చన అది యాభై రూపాయలు అలాగే శ్రీ మల్లేశ్వర స్వామి వారి రుద్రాభిషేకం అనేది కూడా ఉంది అది హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారనమాట నెక్స్ట్ పౌర్ణమి మహాపూజ పౌర్ణమి మహాపూజ అయితే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ అంటే వెయ్యి నూట పదహారు రూపాయలు పడుతుంది అలాగే సరస్వతి యాగం సరస్వతి యాగం అనేది చేస్తారు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మూలా నక్షత్రం ఎప్పుడైతే పడుతుందో ఆ పర్టిక్యులర్ డే రోజు చేస్తారు మీరు సరస్వతి యాగం చేయించుకోవాలనుకుంటే మూలా నక్షత్రం ఏ రోజు పడిందో చూసుకుని ఆ రోజు మీరు బెజవాడ కనకదుర్గ అమ్మవారి మందిరానికి వెళ్ళి తప్పకుండా అది కూడా మీరు చేయించుకోవచ్చు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తర్వాత లక్ష కుంకుమార్చన లక్ష కుంకుమార్చన అనేది పౌర్ణమి ఏ రోజు పడుతుందో ఆ రోజు చేస్తారు దానికి ఛార్జ్ వంద రూపాయలు సో దీనికి సంబంధించి మీరు వంద రూపాయలు ఛార్జ్ చేస్తే మీరు లక్ష కుంకుమార్చ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ ఇక్కడ వెళ్ళారు మీరు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ఇంకా ఈ విజయవాడలో చూడాల్సినవి ఏంటి అనుకుంటున్నారంటే నేను చెప్పేస్తాను అదే ఉండవల్లి కేవ్స్ అలాగే ప్రకాశం బ్యారేజ్ భవానీ ఐల్యాండ్ బాపో మ్యూజియం గాంధీ హిల్ రాజీవ్ గాంధీ పార్క్ కరుణామందన కేవ్స్ భవానీ ఐల్యాండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ హిల్ అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇవన్నీ కూడా విజయవాడ దగ్గరలోనే ఉన్నాయి కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర విజయవాడలోనే సో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయచ్చు ఇంకా మీకు టైం ఉంది విజ విజయవాడలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేసారి ఇంకా టూ టూ త్రీ డేస్ టైం ఉందంటే విజయవాడకి దగ్గరలో ఉన్న ఇంకా వివిధ ప్రదేశాల గురించి నేను చెప్పబోతున్నాను అవి కూడా మీరు వెళ్ళి ఎంత కంఫర్టబుల్గా ఉంటే ఆ టైం బట్టి మీరు చూసుకుని వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఫస్ట్ అది మంజినాపూడి బీచ్ మంజినాపూడి బీచ్ అనేది చాలా ఫేమస్ అలాగే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అది కూడా చాలా ఫేమస్ మీరు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే అమరావతి అమరావతి గురించి చెప్పనే అక్కర్లేదు అమరావతి అనేది చాలా చాలా ఫేమస్ టెంపుల్ మీరు వెళ్ళి మీకు టైం ఉందంటే తప్పకుండా అమరావతి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే కొండపల్లి ఫోర్ట్ కొండపల్లి ఫోర్ట్ ఉంది కొల్లేరు లేక్ ఉంది చిన్నపిల్లలకి బీచెస్ అన్న లేక్స్ అన్న చాలా ఇష్టం తప్పకుండా మీకు టైం ఉంటే ఒక లేక్ కానీ బీచ్ కానీ తీసుకెళ్ళండి ఎంజాయ్ చేయండి అలాగే బాపట్ల బాపట్ల కూడా వెళ్ళచ్చు ఈ అన్ని ప్లేసెస్ సరౌండింగ్స్లో ఉన్నాయి మీకున్న అవైలబిలిటీ బట్టి మీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు ఇప్పుడు మనం బెస్ట్ టైం టు విజిట్ ఏ ఎప్పుడు మనకి బెస్ట్ టైం మనం దీనికి విజిట్ చేయడానికి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ఆరు నెలలు మనం కనకదుర్గ ఆలయం కానీ విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రదేశాలు కానీ చూడడానికి ఎంతో మంచి సమయం తప్పకుండా మీరు వెళ్తే ఈ టైంలోని వెళ్ళి దర్శనం చేసుకోండి చూశారు కదండి కనకదుర్గ బెజవాడ అమ్మవారి గురించి మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ ఎలా చెప్పానో ఇంకా ఇలాగే ఎన్నో విశిష్టత గల ఆలయాల గురించి కట్టడాల గురించి సిటీస్ గురించి మన ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ వండర్స్ అండ్ బ్యూటీ కాబట్టి చెప్పబోతున్నాము స్వరమాధురి యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా లైక్ చేయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకన్ మీద కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సో దాట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోస్ వచ్చిన వెంటనే మేము వెడ్నెస్డే అండ్ సాటర్డేస్ వీడియోస్ పోస్ట్ చేస్తాము అలాగే ప్రతిరోజు షార్ట్స్ కూడా వస్తాయి మీరు ఛానల్ పేజ్లో కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు మా ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ ఈ పైన వచ్చిన హ్యాష్ ట్యాగ్స్ ఆర్ స్క్రీన్ డిస్ప్లేలో ఫేమస్ సిటీస్ అండ్ ఫేమస్ టెంపుల్స్ ఇంతవరకు ఇండియాలో ఉన్న చాలా ఫేమస్ సిటీస్ ఎలా విజిట్ చేయాలి టెంపుల్స్ ఎలా విజిట్ చేయాలి అన్నది కూడా మేము పెట్టాము సో అది కూడా ఆ ప్లేలిస్ట్ కూడా వెళ్ళి చెక్ చేయండి అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకేనా డెస్టినేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే అది కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్